హే మామజ్ మామేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టు మామ వితార్జి మామా మహేష్ హైదరాబాద్ మొత్తం చిమ్మ చీకట్లో నిండుకొని ఉందన్నమాట ఎందుకు హైదరాబాద్ చిమ్మ చీకట్లో నిండుకుంది హైదరాబాదే కాదు ఆల్మోస్ట్ ఇండియా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది కారణం ఏమిటి అంటే అదేంటో అర్థం కాదు ఆరు గంటలకి చీకటి అయిపోతుంది ఎట్లానో ఏంటో అర్థం కావట్లేదు సరే మేమంటే అడ్జస్ట్ అయిపోతాం కానీ రేచికట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి తనలాడాల్సి ఉంటుంది జనరల్గా హస్బెండ్కి ఉన్నాయనుకో బేబీ బేబీ ఏంటండి అదే ఎక్కడున్నావు అని పిలుస్తున్నారు ఆహా బేబీ నీ కాళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయండి బేబీ నువ్వు మార్నింగ్ వాకింగ్ చేస్తుంటావు వాకర్ మీద ఒక హాఫ్ అన్ అవర్ అలా నడుస్తూ ఉంటావు ఈ వాకర్ మీద నడిచి నడిచి ఈ కాళ్ళు ఇంత గట్టిగా ఎలా అయిపోయాయి ఏంటి బేబీ నీవి నువ్వు పట్టుకునేది కాళ్ళు కాదు మంచం కాళ్ళు అయ్యో బేబీ నేను పట్టుకుంది మంచం కాలరా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఏం నవ్వుతావు నీ రే చీకట ఆహా బేబీ ఇంత మెత్తగా ఉంది బేబీ నేను మెత్తగా లేను మెత్తనే మెత్తగా ఉంది ఇంకేమన్నాది చీకటి పడింది తొందరగా ఇంటికి పోవాలని చెప్పేసి పాపం పక్షులు కూడా వాటికి ఏమో టైం తెలియదు పక్షులన్నిటికీ కూడా ఇంట్లో నుండి బయలుదేరుతాయి మార్నింగే తొందరగా ఇంటికి వచ్చేస్తాయి అదే మిగతా టైంలో మనం చూసినట్టయితే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి అలా మెల్లగా అట్లా పక్షులన్నీ కూడా వస్తూ ఉంటాయి కానీ ఈ పక్షులన్నీ కూడా ఫైవ్ ఓ క్లాకే వచ్చేస్తున్నాయి గోళ్ళోకి ఎందుకంటే మళ్ళీ చీకటికి బాగా చీకటి అయిపోయిన తర్వాత పక్షులకి తమ గూడు తెలియదు అనుకో ఎంత ఇబ్బంది అయిపోద్ది తెలుసా అలాగే సడన్గా వెళ్ళేసి ఒక మగపక్షి వేరే ఒక పక్షి గుళ్ళో ఉందనుకో పిల్లలతోటి సడన్గా ఆడపక్షి వచ్చేసి గొడవ పెట్ట ఎంత ధైర్యం రా నీకు నేను లేని తెలిసి నువ్వు నా నా గూళ్ళోకి వచ్చి కూర్చుంటావు అంటే సారీ మ్యామ్ అనుకోకుండా నేను ఇలా అంతా కూడా తిరిగాను అలా అలా ఎగురుకుంటూ ఆకాశంలో ఉంచి వెళ్ళి ఎగురుకుంటూ ఈ అడవిలో వెళ్ళి వచ్చేసాను సడన్గా నాకు గూడు కనబడలేదు సడన్గా వచ్చేసి నేను మీద మీ ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను ఇక్కడ మీ గూళ్ళో ఉన్నాను ఏమనుకోదే ఇక్కడేమన్నా చె పక్షులకి తొందరగా ఎందుకు వస్తాయంటే వాటికి కళ్ళు కనబడవు నైట్ టైము నైట్ టైం ఎప్పుడైనా ఒక పక్షులను చూసారండి మీరు గబ్బిలాలు తప్ప నైట్ టైంలో ఒక్క పక్షి మనకు కనబడదు ఏదైనా ఒక పక్షి నైట్ టైం ఎక్కడ కనబడుతుందంటే అంటే దానికి పెళ్లి కాలేదని సో ఇలాంటి కబర్లు చాలా ఉన్నాయి తల్లారెందో ఈ మామాలో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన వినోద్ గారికి తెలుగు ఆరే రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వినోద్ అలాగే ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎందుకు మ్యాథమెటిక్స్ డే అంటే మరి ఈరోజు అందరం కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఓకే ఈ సంఖ్యాశాస్త్రంలో ఎనలేనటువంటి కృషి చేసి ఇరవయో శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి గొప్ప మేధావులలో ఒకరిగా నిలిచినటువంటి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సో శ్రీనివాస రామానుజన్ గారికి మెనీ హ్యాపీ హ్యాపీటెన్స్ ఆఫ్ ద డే డిసెంబర్ ట్వంటీ సెకండ్ అమ్మట్టేశాడనమాట శ్రీనివాస రామానుజన్ గారు ఓకే దీనికి సంబంధించినటువంటి ఒక మంచి ఫనీ క్వశ్చన్ ఉంటుంది మీరు మ్యాథమెటిక్స్లో ఎంత పర్ఫెక్టో నేను తెలుసుకుంటాను ఈరోజు అలాగే ఇప్పుడు రేడియో వింటున్న వాళ్ళందరూ మ్యాథ్స్లో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండి వాళ్ళు ఎందుకంటే మ్యాథమెటిక్స్ బాగా వస్తేనే కదండి ఇంజనీరింగ్ అయ్యేది సో అలా మ్యాథ్స్ తీసేసుకొని చక్కగా ఇంజనీర్గా సెట్ అయిపోయారు అందుకోసం ఏమైనా క్వశ్చన్ అడిగేటప్పుడు నేను కొంచెం జాగ్రత్తనే ఉండాలి ఎవరిని క్వశ్చన్ అడుగుతున్నావో తెలుసుకొని అడుగు మావా అంటున్నారు కదా ఎస్ అక్కడికే వచ్చేస్తున్నాను మంచి క్వశ్చన్ అలాగే లేటెస్ట్ ఏ పాట కావాలంటే ఆ పాట డెడికేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే మీ అందరి టాలెంట్ కూడా నేను చూడాలని ఉంది ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు మన షోలో పాటలు పాడతారా జోక్స్ చెప్తారా డైలాగ్ చెప్తారా సామెతలు చెప్తారా కొటేషన్స్ చెప్తారా ఇంకా ఏమన్నా చెప్పండి నో ప్రాబ్లం చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబుల్ జీరో ఫైవ్ ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఉంటుందండి నాకు కూడా నా నెంబర్ అంటే కూడా చాలా ఇష్టం అంటే ఒకసారి మీ మీ మొబైల్ నెంబర్ను మీరు చాలా ఫాస్ట్గా అనండి ఒకసారి చూద్దాం బా ఎంత ఫాస్ట్ అన్నారేంటండి నా నాకు దగ్గర సరే మీ ఆవిడ నెంబర్ ఒకసారి ఫాస్ట్ ఇది మాత్రం ఈ ప్రపంచంలో అబ్బాయిలు వాళ్ళ ఫోన్ నెంబర్ను బాగా గుర్తుపెట్టుకుంటారు గర్ల్ ఫ్రెండ్ నెంబర్ బాగా గుర్తుపెట్టేసుకుంటారు చాలా మంది గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఏదైతే ఉంటుందో వెనకాలో దాన్ని పాస్వర్డ్ గా పెట్టేస్తారు లాస్ట్ కు ఏదో ఒకటి లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఉంటాయి కదా దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ పాస్వర్డ్ గా పెట్టేసుకుంటారు సో గణిత శాస్త్రం గురించి ఇంకా బోల్డ్ అని కబులు చెప్పేసుకుందాం మరి కాసేపట్లో మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మావా విధార్జే మావా మహేష్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఈరోజు మంగళవారం కాబట్టి చక్కని భక్తి రసభరితమైనటువంటి పాట విన్నాము సో హనుమంతుణ్ణి స్మరించుకుంటే ఎటువంటి భయము బాధలు ఏవి ఉండేయండి ఆయన మనని డెఫినెట్గా కూడా కాపాడుతూ ఉంటాడు నాకు ఎప్పుడు కూడా నమ్మకం సో మనతో మాట్లాడడానికి ఎవరో స్టార్టింగ్ స్టార్టింగ్ రెడీగా ఉంటున్నారు హలో 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 యా నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే మై సార్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అబ్బా ఎట్లా ఉన్నావు ఆ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీకు నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు ఈ రోజు ఆ సార్ మీకు కూడా సార్ మీకు కూడా మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు అలాగే శ్రీనివాస రామానుజన్ జయంతి శుభాకాంక్షలు సార్ హ్మ్ నువ్వు ఇరవై నుండి ఒకటి వరకు రివర్స్గా చెప్పేసే ఫాస్ట్గా ఇరవై నుండి ఒకటి వరకి వరకా ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి బాగా అయిపోయాట బా మ్యాథ్స్ అంటవా మ్యాథ్స్ సర్ ఓకే మ్యాథమెటిక్స్ యా ఓకే మ్యా మ్యాథమెటిక్స్లో నీకు అంటే మ్యాథమెటిక్స్లో రకరకాలు ఉంటాయి కదా ఆల్జీబ్రా అంటే ఇష్టమా నాకైతే మ్యాథమెటిక్స్ అంటే మీకు ఆల్జీబ్రా అంటే తెలుసా ఆల్ జిబ్రా అంటే తెలుసా తెలుసు ఏం చెప్పండి అన్ని జీబ్రాలు ఒక దగ్గర ఉంటే దాన్ని ఆల్ జిబ్రా జీబ్రాలు అన్ని ఒక దగ్గర ఉంటే ఏమంటారా దీనికి ఎంత టెన్షన్ ఏముంది అర్థమైంది సార్ ఇప్పుడు

మాత్రికలా మాత్రికలు అంటే కూడా అదేనమ్మా మ్యాట్రిక్స్ అన్నావు కదా మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ పర్పులు అని చెప్పేసి అన్నాను మీతో మాట్లాడడం చాలా కష్టం ఏం కష్టం కాదు మాత్రికలు అంటే ఏందో తెలుసా మీకు మాత్ర అంటే తెలుసా ఓ టాబ్లెట్లు ఒక దగ్గర కలిపితేనే మాత్రికలు అంటారు

ఎనిమిది నిలువుగా కూర్చున్నా ఎనిమిది నిలువుగా పాము ఇదేం క్వశ్చన్ ఆ ఎనిమిది నిలువుగా కూస్తేనా సార్ ఇప్పుడు ఎనిమిది సంఖ్య ఉంటే దాన్ని నిలువుగా కట్ చేస్తే అంటారు కదా అవును అవును నిలువుగా కూస్తే అంటే నువ్వు నిలబడి కొయ్యడం కాదు దాన్ని నిలువుగా కొయ్యాలి అడ్డం నేను జీరో నిలువుగా

అదేంటి సడన్ గా అట్లున్నారు వచ్చిందా మూడు వచ్చిందా ఎనిమిదిని నిలువుగా కట్ చేస్తే మనకు నంబర్ త్రీ వస్తుంది ఇటు సైడ్ నెంబర్ త్రీ వస్తుంది అటు సైడ్ నెంబర్ త్రీ వస్తుంది అట్లా అని అనేది వెరీ గుడా ఓకే మరి చక్కని కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈరోజు చూపిసేడు ధనర్ ధన్ ఫటాఫట్ కొటేషన్ చూపిసేడు ఓకే సార్ మనస్తత్వము రంగులోనో వయసులోనో కాదు ఆప్యాయంగా పలకరించే తీయటి పలకరింపులో ఉంటుంది అటువంటి పరిచయం కోల్పోకూడదు తొందరపాటుతో మాట జారకపోతుంది ఓకే నన్ను తీయగా పలకరించి ఒకసారి హలో ఓకే ఇందులో తీయగ ఉంది తీయగా పలకరించాలంటే ఆయ్ హనీ హాయ్ లడ్డు హాయ్ స్వీటీ ఇవన్నీ కూడా తీయగా పలకరించడం అంటారు అనమాట హాయ్ మహేష్ సార్ అంటే దీంట్లో తీయగ అంటే నన్ను విలువండి ఎవరినైనా విలువండి అని చెప్పేసారు చెప్పేసి అట్లా అనమాట ఎనివే ఇంకా కొటేషన్ ఉందా ఇంకోటి ఏం కాదబ్బా చెప్పండి సరదాగా కొటేషన్ చెప్పేసేయండి మంచిగా మీరు కూడా అక్కడ చెప్పండి సార్ అంటే చెప్పు నేను చెప్పండి సార్ నేను కూడా చెప్తాను డెఫినెట్ గా మీరు ఏం టెన్షన్ పడకండి నేను కూడా చెప్తాను ఆ ఇది ఆల్్రెడీ ఒక సార్ చెప్పినాం అనుకుంటా నాకు అదే గుర్తుకొస్తుంది ఏయ్ మళ్ళీ రిపీట్ చేయొద్దు అవునా అట్లా రిపీట్ చేస్తారా సార్ అది ఇప్పుడు చాలా రోజుల క్రితం చెప్పాను సార్ చెప్పేసండి చెప్పేసండి నా కొటేషన్ ఏంటో చెప్పండి ఓకే సార్ మీకు కొత్తది చెప్తాను ఆగండి సార్ గుర్తు పట్టండి చెప్తాను నేను ఫాస్ట్ గా చెప్పాలి మీరు మనకు మనము ఒకరికి సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో వచ్చి మనకు దేవుడు కూడా సహాయం చేస్తాడు ఓకే మనము ఒకరికి సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎంత బాగా చెప్పారు మంచి కొటేషన్ మంచి కొటేషన్ చెప్పారు అనరాదా థ్యాంక్ యూ అండ్ మీరు అడిగినటువంటి ఒక మంచి చిరంజీవి పాట కూడా నేను డెడికేట్ చేస్తాను అనరాదా సరేనా బాయ్ అండ్ టేక్ కేర్ వెల్ మామైజ్ అండ్ మామైజ్ వినారు కదా సరదాగా కొటేషన్స్ చెప్తుంది అలాగే మరి ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే పది నుండి ఐదు తీసేస్తే ఐదు పది నుండి మూడు దిసేస్తే ఏడు పది నుండి నాలుగు తీసేస్తే ఆరు ఓకే పది నుండి ఎనిమిది తీసేస్తే రెండు కానీ తొమ్మిది నుండి ఒకటి తీసేస్తే పది అవుతుంది ఎలా తొమ్మిది నుండి ఒకటి తీసేస్తే పది అవుతుంది ఎక్కడ వద్ది ఎలా మీకు ఏమైనా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా అడిగినటువంటి ఒక మంచి ఫన్నీ క్వశ్చన్ తొమ్మిది నుండి ఒకటి తీసేస్తే పది రావాలి ఎలా సాధ్యమవుతుంది విపరీతమైనటువంటి చలిబెడుతుంది ఉదయమే ఆరు గంటలకు లేచి ఉదయమే మూడు గంటలకు లేచి విపరీతమైనటువంటి చలి ఎంత చలిగా ఉందంటే మామూలు చలిగా లేదు అయితే ఇంత చలిలో ఐస్ వాటర్ తాగాలంటే చాలా అంటే చాలా కష్టం ఇంకా తాగలేం మన వల్ల కాదు కానీ మన గర్ల్ ఫ్రెండ్ అన్నదనుకో అనుకో సరే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఈ చలికాలంలో రాత్రి మూడు గంటలకు లేచి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ తీసుకొచ్చి ఆ బకెట్లో వేసి ఆ ఐస్ ముక్కలతో నువ్వు స్నానం చేయి నాకు కాల్ చేయి అప్పుడు నేను నమ్ముతాను నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పేస్తాను అనుకో అప్పుడు ఉంటుందండి గజ 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 ఒరుక్కుంటూ అంటే గర్ల్ ఫ్రెండ్కు ఒరుక్కుంటూ కళ్ళు పోసుకొని ఆ బకెట్లో మగ్గేసి దేవుడా 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 జై హనుమాన్ అని చెప్పేసి దబా దబా దబ దబ బకెట్ మొత్తం పైన పోసేసుకొని అబ్బా ఇక అప్పుడు అక్కడ నుండి నీళ్ళు పోసుకున్నావా నీళ్ళు స్నానం బేబీ ఇంత చలిలో మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఈ ఐస్ ముక్కలన్నీ కూడా బకెట్లో వేసి బకెట్లో వచ్చి స్నానం చేయి మరణం కదా చేసానే అయినా ఇంత రాక్ష ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ అన్నదనుకో ఈ చలి ఎక్కడ పోదో తెలియదు క్షణాల్లో చలి మటమాయం ఇటువంటి కూడా టిస్టులు కూడా పెడతారా భలే ఉన్నారే హలో నమస్తే అండి చిమ్మపుడు శ్రీరామూర్తి గారు అయ్యా స్కైప్ ఏదోసం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది మనకు గురుగారు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను గురుగారు ఏమండి

అంతేనా అంతే అప్పుడు కానీ అలా జరుగుద్ది అనమాట ఎనివే మరి విపరీతమైనటువంటి చలి ఉంది చాలా మంది జాగ్రత్త అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే చలి తీవ్రత పెరుగుతోంది జాగ్రత్త అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చలి వణుకు పుట్టిస్తోంది వచ్చే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి గురుగారు రాష్ట్ర రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి దీనికి తోడు ఉత్తర వాయువ్య దిశ నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు కూడా వీస్తూ ఉన్నాయి ఆదిలాబాద్ కుమరం భీం జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సోమవారం అంటే నిన్న కుమరం భీం ఆసిఫాబాద్లో ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ త్రీ డిగ్రీస్కి పడిపోయాయి నాలుగు పాయింట్ మూడు అడవి ప్రాంతం అండి మామూలుగా లేదండి అంటే చాలా కష్టం అండి గురుగారు చలిపోవాలంటే ఒక మంచి ఐడియా ఏమని బ్రహ్మచారులకు చాలా కష్టం అండి మొన్న మా మామ చెప్తున్నాడు మామ హాయ్ మామ గుడ్ మార్నింగ్ లాస్ట్ మండే అమెరికాలో మైనస్ ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ అట అంటే మనము ఫోర్ పాయింట్ త్రీ డిగ్రీలకే ఇలా గజ 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 వణుకుతూ ఉన్నాము మరి మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అక్కడ పరిస్థితి అంత చలి ఇలా అమెరికాలో ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టం ఒంటరిగా ఉండి మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్లో ఉండడం అంటే చాలా చేసుకోవాలండి అవునండి అవునండి కరెక్ట్ అండి మీరు అన్నది ఎట్లీస్ట్ శీతాకాలం రాక ముందయినా శీతాకాలంలో చేసుకున్నా పర్వాలేదండి గురుగారు ఆ పరాజే పర్వాలేదు అంతే కదా అయితే ఒక ఒక సౌకర్యం ఏంటంటే బ్రహ్మచారిగా ఉంటే ఒక సౌకర్యం ఏంటంటే మంచం మంచం నుంచి దిగచ్చు అవునండి ఇది చాలా బాగా మంచం మీద నుండి ఇటు సైడ్ అయినా దిగవచ్చు ఇటు సైడ్ అయినా దిగవచ్చు పెళ్లి చేసుకుంటే మంచం మీద ఎప్పుడు కింద పడతామో తెలియదు కొందరు ఉంటారండి పాపము వాడు మా ఫ్రెండ్ అంటున్నాడు అరే మస్తు పెడుతుందిరా మామ నీకు దండం పెడతాను రా ఏదన్నా ఐడియా చెప్పరా అంటే నేను అన్నాను అరే ఇంకేంట్రా బంగారం లాంటి భార్య ఉంది నీకు చక్కగా హాయిగా మంచిగా నైట్ హగ్ చేసుకుని పడుకోవచ్చు కదరా ఏంట్రా అది ఇది అని చెప్పేసి అంటే అంతా బాగానే ఉన్నదా రా ఇంట్లో ఒకే ఒక చెద్ద ఉంది ఉన్న చెద్దర అంతా ఆమె గుజుకొని పడుకుంటుంద్రా ఒక్క కాదండి ఆ కంఫర్టర్ అంతా కూడా గుంజుకొని వాళ్ళంతా వాళ్ళకి గప్పేసుకుంటే ఏంటి మన పరిస్థితి మరి ఇంత అన్యాయమా ఎట్లా పడుకుంటారు ఇంత చలిలో కదా ఒకటే బ్లాంకెట్ ఉండి ఒకటే కంఫర్టర్ ఉండి ఒక ముగ్గురు పడుకోవాలనుకుంటే చాలా అంటే చాలా కష్టమైపోతుంది ఈ చలికి బ్యాచిలర్గా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుండే అందుకోసం వాళ్ళందరూ పడుకున్న తర్వాత హాయిగా తీసుకొచ్చి అలా ఉంటుండే కొన్ని రాక్షస్ ఐడియాలండి అండి ఎనివే మరి గురువు గారు ఈరోజు శ్రీనివాస రామానుజం గారు పుట్టినరోజు మ్యాథమెటిక్స్ పితామహుడు గణిత శాస్త్ర పితామహుడు అవునండి అడిగారు కదా నేను మెసేజ్ పెట్టాక మీకు పెట్టేస్తాను పెట్టే సార్ చదివేస్తుంది ఇక అందరు కూడా చాలా మంది మెసేజ్ పెట్టేసారు దాన్ని కూడా చదివే ప్రయత్నం చేస్తాను మరి గురుగారు చక్కగా మరి ఈరోజు మనం పద్యం గురించి మాట్లాడుకుందామా గద్యం గురించి మాట్లాడుకుందామా హృదయం గురించి మాట్లాడుకుందామా పద్యం 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 పాడమంటే పద్యం ఒక చక్కెర పద్యం వినిపించండి గురుగారు కరుణశ్రీ గారు కుంతి కుమారి అనే శీర్షికతో కొన్ని పద్యాలు రాశారు ఓకే అంటే చాలా రేగా తరచుగా చాలా అరుదుగా వినిపించేటువంటి పద్యం అనమాట అందుకే అవి అవి వినిపిద్దామని ఒకటే వినిపిస్తూ అవి ఏంటంటే ఆయన కుంతి సూర్యు మంత్ర ప్రభావం చేత సూర్యుడిని ఉపా ఉపాసించింది ప్రార్థన చేసుకుంటే ఆ మంత్ర ప్రభావం వల్ల సూర్యుడి ప్రత్యక్షమే నీకేం వరం కావాలి నీకు మంచి పుత్రుని ఇస్తున్నాను అని తనంతట తానే సూర్యుడు నీకు మంచి పుత్రుని ఇస్తున్నాను అని కుందికి భారీ కుంది పిల్లవాడికి అన్నది వివాహ అవివాహిత పెళ్లి కాలేదు పిల్లవాడినికన్నది అరే ఈ పిల్లవాడిని ఎవరికి తెలియకుండా ఎక్కడ నదిలో పెట్టి రావాలి అని ఉప ఎటు రావాలనే ఉద్దేశంతో బయలుదేరింది అనమాట తన యొక్క మేడ మే మేడ మేడ నుంచి భవనం నుంచి బయలుదేరింది కుంతి కుమారి అలా బయలుదేరినటువంటి సంఘటన చాలా దృష్టికరిస్తూ అక్షరీకరించినటువంటి అద్భుతమైనటువంటి కావ్య శైలితోటి కరుణశ్రీ గారు రాసినటువంటి పద్యం వినిపిస్తా వండర్ఫుల్ వండర్ఫుల్ నేను ఏడవ తరగతిలో నేర్చుకునేటువంటి పద్యం నా గురువు గారిని స్మరించుకుంటూ నేను వారు ఎలా చదివారో అలానే వినిపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా అది రమణీయ పుష్పవనముష్పవనముఖ మేడ పై అది ఒక మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లగా 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 పదున ఇదేడు బాలిక పోలిక రాత పిల్ల జంకుదెడు కాళ్ళ తోడ దిగుతున్నది క్రిందకు దివసం క్రిందకు మెట్ల మీరుగన్ ఆ ఎంతో అద్భుతం ఉండే నిజంగా కూడా గురుగారు ఇక్కడ మీరు మెల్లగా మెల్లగానే ఒక ఆ వర్డ్ యూజ్ చేశారు కదా మళ్ళీ అక్కడ నుండి ఒకసారి వాడరా గురుగారు ప్లీజ్ ఏమనుకోవదాది ఆ గది తలుపులు తీసి మెల్లగా 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 బాలిక పోలిక పిల్ల జంకొరగడు కాళ్ళ తోడ దిగుజున్నది క్రిందకు మెట్ల మీరుగను ఈ పాటలో మీరు మెల్లగా 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 అనేది ఎంత అద్భుతంగా అన్నారో తెలుసా గురుగారు భావం అదే ఎక్స్ప్రెషన్ బాలుగారి దగ్గర నుంచి మహానుభావుల దగ్గర మా గురువు గారు గోపాలరావు గారు మాకు తెలుగు పద్యం ఇలా చదవాలరా అని నేర్పారు నేర్పిన పద్యాన్ని గుర్తు ఎంత బాగా నేర్పారండి ఎంత బాగా నేర్పారు అలా మీరు మెల్లగా 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 అంటుంటే ఓ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి అలా మెల్లగా అడుగులో ఆడి దిగుతున్నది క్రిందకుని పై నుంచి కిందికి రావాలి దిగుతున్నది అంటే అక్కడ భావం పోతుంది ఎంత బాగా రాశారు అయితే ఇలానే మా అంటే మా మా అపార్ట్మెంట్లో కూడా మెట్లున్నాయి గురుగారు మేము ఆ లిఫ్ట్ మధ్యలో ఆ మధ్య ఒకసారి ఆ మధ్యలో ఒకసారి ఖరాబ్ అయింది అది లిఫ్ట్ హలో లిఫ్ట్ ఖరాబ్ అయిపోయింది మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి మరి ఏం చదువుతుందో ఏంటో తెలియదు కానీ చాలా బాగుంటుంది చూడడానికి అయితే మహేష్ గారు లిఫ్ట్ ఖరాబ్ అయింది కదండి అంటే అవునండి ఖరాబ్ అయిపోయింది టూ డేస్ నుండి అని చెప్పేసి అన్నాను అంటే లేదండి నేను మేము అర్జెంటుగా బయటికి వెళ్ళాలి మెట్లు దిగలేకపోతున్నాము ఎలానండి అని చెప్పేసి అంటే పర్లేదండి నేను మిమ్మల్ని ఎత్తుకొని దించేస్తాను అని చెప్పేసి అనమాట అంటే ఆమె నన్ను కాదని ఎత్తుకొని తెచ్చేది అర్జెంట్గా లేదు మా నానమ్మ మీరు నానమ్మ నెత్తుకొని ఇచ్చేసేయండి అంటే మీరు కాదా ఆ రోజు ఆ ముద్ర వేడుకొని దిగాల్సి వచ్చింది జీవితంలో ఇంకెప్పుడు తొందరపడుతుందని చెప్పి మెట్లు దిగలేకపోతున్నాను మెట్లు అంటే నలభై మెట్లు దిగాలి దిగలేకపోతున్నాము చాలా ఇబ్బందిగా ఉంది ఎత్తుకొని దించాలి అంటే అయ్యో పర్లేదండి రండి నేను ఇమ్మట్ గా దించేస్తానంటే నన్ను కాదండి మా అంటే ఏంటి నా పరిస్థితి నేను ఎవరితో చెప్పుకోవాలి బాధలు అనూత్రంగా ముసలాభాలు ఎత్తుకొని దించాల్సి వచ్చింది గురుగారు అప్పుడు అయిపోయింది బాబు ఇటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలనే విషయంలో అర్థమైంది గురుగారు చాలా జాగ్రత్తగా ఉంటారు అరటి పండు దేవుడి ముందు మందిరంలో పెట్టి నమస్కారం చేస్తూ రోజు పూజ చేస్తుంది ఒక అమ్మాయి కొత్త కొత్త దేవుని నమస్కారం చేస్తుంటే తొక్క పెట్టి నమస్కారం చేస్తుంటే అన్ని పటాలు ముందు రాముడు కృష్ణుడు హనుమంతుడు అన్ని ఉన్నాయి పక్కనే అడిపడి తొక్క ఏమిటి అట్లా పూజ చేస్తున్నాం అని పక్క ఇంటి పక్క చూసి అడిగింది అడిపడ తక్కువ రోజు పూజ చేస్తున్నామంటే దీనివల్లనే మా అత్తగారు పోయారు మెట్ల మీద పోతుంటే దిగుతూ ఉంటే తొక్క వేసేసాను ఆయన పోయింది ఆయన పోబట్టే ఇల్లు సంసారం మంచిగా ఉంది అని అయ్యో దేవుడా ఎంత కష్టం ఏంది ఎనివే సింగరేణికి వందేళ్లు నిండాయట గురుగారు నల్ల బంగారం సిరుల మాగాణి సింగరేణి పుట్టి రేపటికి వందేళ్లు బొగ్గు ఉత్పత్తి ప్రస్థానంలో నూట ముప్పై ఒక్క ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది ఇలాంటిది కాలానుగుణంగా కార్మిక భాగస్వామ్యం తగ్గుతోందని చెప్పేసి రకరకాల సమస్యలు చెప్తున్నారు బట్ ఎనివే వంద సంవత్సరాలు సింగరేణి కంప్లీట్ చేసుకోవడం అంటే ఇంకా కూడా ఆ తల్లి బొగ్గును ఇస్తూనే ఉన్నది బొగ్గునిస్తూనే ఉంది బొగ్గునిస్తూనే ఉంది నల్ల బంగారం అవునండి 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 వండర్ఫుల్ అండి చాలా బాగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వండర్ఫుల్ గురుగారు సూపర్ బాయ్ రైట్ అండ్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో హలో ఉన్నాయి మన చిరంజీవి గారు ఏంటంటే కనెక్ట్ అవ్వగానే మారుతుంది అక్కడ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో రాకుండా మీ పేర్లు వస్తాయి ఎవరెవరు ఉన్నారో అది రాకపోయేటప్పటికీ డౌట్ వచ్చింది తర్వాత కాల్ అటెండ్ అయింది తర్వాత మ్యూట్ లో ఉన్నా మ్యూట్ లో పెట్టి అన్మ్యూట్ చేశాను ఓకే ఓకే అదే కరెక్ట్ అయిపోయింది ఇంకా మీరు మాట్లాడట్లేదు ఏంటి మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పేసి నేను ఏమంటున్నాను అంటే కనెక్ట్ అవ్వగానే మ్యూట్ చెప్పేస్తాను నేను ఎందుకంటే ఎవరైనా ఉంటే ఇక్కడ సౌండ్స్ ఏదైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఓకే తర్వాత చూస్తే ఎవరు లేరు దాని తర్వాత మ్యూట్ తీసేసాను వండర్ఫుల్ సార్ ఎలా ఉన్నారు చిరంజీవి గారు చాలా బాగున్నానండి గ్రేట్ అండి ఎప్పుడు కూడా మీరు అలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటానండి మీరు చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో బాగా చదివే వాళ్ళండి ఎట్లా ఉంటుండే చిన్నప్పుడు మీ స్టడీ అంతా కూడా మ్యాథమెటిక్స్ బా మ్యాథమెటిక్స్ బాగా చదివేవన్నీ ఎలా ఉండేదా ఎట్లా అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు జాబు యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ ఇంజనీర్ నేను దానిలోనే మెకానికల్ సంబంధించిన సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నా టూల్ సాఫ్ట్వేర్ మీకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమా ఇష్టం అంటే ఓకేనండి మరి ఇష్టం కాదు మరీ లేకుండా లేదు ఓకే కొందరు కొనికి మ్యాథ్స్ అంటే విపరీతమైనటువంటి భయం చెబుటలు పట్టేస్తాయి పిల్లలకి అది ఏంటంటే ఎలా అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ అప్పుడు కానీ వాళ్ళకి మంచి టీచరు లేదంటే ఫ్రెండ్స్ సర్కుల్ ఎవరైనా ఉండి అలా ఉంటే ఏం కాదండి అలా కాకుండా చిన్నప్పటి నుంచి వాళ్ళకి టీచర్ సరిగా ఉండదు లేదంటే ఇంట్లో వాళ్ళు సరిగ్గా చెప్పరు లేదంటే ట్యూషన్ సరిగా ఉండదు అలా ఉంటే కొంచెం భయం నాకు తెలిసింది అంతవరకు అంటే ఒక రకంగా మ్యాథమెటిక్స్ అంటే ఒక రకమైన భయము ఎస్పెషల్గా చాలా మంది మ్యాథ్స్ ట్యూషన్ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి చాలా మందికి మేము స్కూల్కి పోము అని భయపడుతుంటారు మిగతా సబ్జెక్టుల బాగానే చదువుతారండి వాళ్ళు మీకు అంటే నాకు తెలియదు అండి ఒకప్పుడు పెట్టేవాళ్ళట అది ఎట్లుంటుంది సార్ ఎట్లా అంటే మీ టైంలో ఉన్నట్టుంది తోడ మా 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 సైడ్లో అట్లా లేకుండే సార్ యాక్చువల్గా స్టాండ్ ద అంతా అని చెప్పేసి అనేవాళ్ళు మేము చదువుకునేటప్పుడు ముందు కీబోర్డ్ కీబోర్డ్ కీప్యాడ్ సెల్ ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కదా సో అలాగే మళ్ళీ ట్రీట్ చేస్తే బాగుండదు అని మారిపోయింది ట్రీట్మెంట్ అంటే కీప్యాడ్ ఎలా ఉంటుంది మొబైల్ అది అబ్బా ఓ అవునా తెలియట యా మై ఇన్ఫోరావ్ ఓ ప్రసాద్ రావు గారు వచ్చేసారు ప్రసాద్ గారు నమస్తే ఏంటో ఈరోజు మన స్కైప్కి ఏదో అయింది కరెక్ట్ కావడం లేదు ఎనివే చాలా చక్కగా ఉందండి సార్ మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను తొమ్మిదిలో నుండి ఒకటి తీసేస్తే పది అవుతుంది అలాగే తొమ్మిదిలో తొమ్మిదిలో నుంచి ఒకటి తీసి వేస్తే పది అవుతుంది ఓకే తీసేస్తే అవుతుందండి మామూలుగా తీసినా కూడా అవుతుంది తొమ్మిదిలో నుంచి ఒకటి తీస్తే అవ్వదు తీసి వేస్తే అవుతుంది అవుతుందా వేయాల్సిన అవసరం లేదు తొమ్మిది నుండి ఒకటి తీసినా కూడా అవుద్ది ఎలా ఆ అలా అంటున్నారా ఆలోచించే మీరు చెప్పారు కదా ఇంకా మ్యాథమెటిక్స్ లో పోయి వెతకాలి మీరు వెతకండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇంకోటెంట్ నేను అదే మీది ఇందాక అడిగారు కదా జస్ట్ ఇందాక జస్ట్ జోక్ చేసి మామూలుగా ఏంటంటే చిన్నప్పుడు టెన్త్ వరకు ఇప్పుడైతే ప్యాంట్లు వేసుకుంటారు కానీ జీన్స్ లేవు ముందు అయితే డ్రైవర్లు వేస్తున్నారు మీరు ఇందాక అడిగారు కదా తోడపిల్లం ఎలా ఉంటుంది అనేసి ఉండండి ఒక నిమిషం మనం యాడ్ చేద్దాం మనం గురుగారు క్లాస్ లో బాగా అంటే కొంచెం చదువుల్లో ఇప్పుడు క్లాస్ లో బాగా చదివే వాళ్ళు కొంతమంది ఉంటే బాగా చదవని వాళ్ళు కొంతమంది ఉంటారు చెప్పమంటే చెప్పడు ఏం చేస్తాడంటే ఇక కుడిచేయి అనమాట కుడిచేయి బొట్టని వేలు చూపుడు వేలు ఇంకంతే తోడ కింద పట్టితే పట్టు వాడికి పాత మామూలుగా ఉండదు కూడా మామూలుగా ఉండదు నరకంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఆ ఏమో జిమ్ అనే ఎంత ఇంకా గెల్దామా ఇం గి ఎవడైతే గెలుతున్నాడో ఇంకా గెల్దామా ఎంజాయ్ అదొక ఎంజాయ్మెంట్ అన్నమాట వాడు ఏడుస్తుంటే వీడికి ఎంజాయ్మెంట్ కరెక్ట్ కరెక్ట్ పక్కో మాత్రం ఆనంద ఉంటాడు ఏ ఆ ఏడవారు కానీ ముఖం కొంచెం ఇట్లా ఆ కొంచెం కవలికలు మారుతా ఉంటాయి ముఖంలో కవలికలు కొంచెం బాధ కొంచెం ఆ దుఃఖం అంట ఇవన్నీ కూడా కలగలుగుతారు కరెక్ట్ అండి భలే ఉంది మొత్తానికి మంచి చిన్నప్పటి జ్ఞాపకాలను ఒకటి ఇంకొకటి చిన్నప్పుడు ఏం అంటే మన ఈ రెండు వేళ్ల మధ్యలో కట్టబెట్టి చాలా గట్టిగా ప్రెస్ చేసేవాళ్ళం గుర్తుందా అది కూడా చేసేవాడు అవునండి అది ఇంకా చాలా డేంజర్గా ఉంటుండే అండి ఈ కాళ్ళ మీద కొట్టడము చేతుల మీద కొట్టడము అని చెప్పేసి అది ఓకేనండి కానీ ఈ ఫింగర్స్ మధ్యలో కట్టబెట్టి చెప్తావా చెప్పవురా చెప్పురా తొమ్మిది నుండి ఒకటి తీస్తే పది అవుతుందిరా మహేష్ చెప్పు వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ మీకు దండం సార్ మాటలు మాత్రం భలే వస్తాయి రా నీకు నేనున్నప్పుడు ఎడలేనటువంటి వినయ విధేతలు నేను పోయిన తర్వాత మొత్తం రచ్చగదా రా స్కూల్ అంతా అట్లేం లేదు సార్ నేను ఎప్పుడు అట్లా ఏం చేయలేదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఆ తోట భాషను పెడుతుంటే కూడా అబ్బా అని చెప్పేసి వచ్చే పక్కకున్న ఇంకోటండి గోడకుండేది గోడకు దాని తర్వాత ఏంటంటే చెయ్యి మామూలుగా మనము ఇట్లా చాపకుండా ఇట్లా బోలించి కొట్టే కొట్ట కొట్టేవాళ్ళు అబ్బా అది ఇంకా నరకం ఎముక కొట్టినప్పుడు ఉంటుంది ఉండేది అంటే నేను నొప్పి లేకుండా తర్వాత ఊరిపోతుంది భయంకరంగా అవునండి అవునండి యా సో ఎనివే మన మొత్తానికి అయితే మంచి చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మనం చక్కగా నెమర్ వేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి మామా బబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే వెల్ మామేజ్ విన్నారు కదా అని మీకు ఒక చిత్రం ఒక ఒక ఇచ్చ్రం చూపెడతాను నేను ఇచ్చంత్రం ఏంటి అంటే మీరు నిజంగానే షాక్ అయిపోతారు కావాలంటే మీరు తెలుసుకోండి ఎక్కడైనా నేను చెప్పింది నిజమా కాదా అనేది ఇది న్యూస్లో అనమాట ఏమిటి అంటే ఓ వ్యక్తి చనిపోయాడు బంధువులందరూ వచ్చేసారు ఏడుపులు పెడబొబ్బలు అయ్యో ఎంత పని అయిపోయింది మంచోడుండే అది ఇదని సో సరే మరి ఇంకా ఖననం చేద్దామని చెప్పేసి అయితే తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఏదో అలికిడైందనమాట అయితే ఏంది ఏమో కదులుతున్నట్టుంది ఏంది అని చెప్పి సడన్గా దించేశారు దించేస్తే చనిపోయిన సదరు వ్యక్తి లేచి నిలబడ్డాడు కరెక్ట్గా గ్రామ శివారులో జరిగింది ఇది ఎప్పుడైతే చనిపోయినటువంటి వ్యక్తి సడన్గా లేచి కూర్చున్నాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జంపు ఒక్క లేడా ఏం జరిగిందా అని చెప్పేసి ఇదంతా కూడా చూస్తే ఇది జరిగింది అసలు ఏం జరిగింది ఏదన్నది ఎవ్వరికి అర్థం కాలేదు అయితే ఆయన పాపం ఒక అతను చెట్టు కింద పడుకున్నాడు ఏమైపోయిందో ఏందో చెట్టు కింద నివసించే అతను రెండు రోజులుగా అపస్మారక స్థితిలో ఉండడంతో చనిపోయాడని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ కూడా భావించారు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆ వ్యక్తి పాడ నుంచి లేచి కూర్చోగా షాక్ అయినటువంటి గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరి పరిగెత్తుకొని వెళ్ళిపోయారనమాట అతన్ని హాస్పిటల్లో చేర్పించారు తర్వాత చికిత్స పొందుతూ ఉన్నాడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేశాడు ఈ ఘటన మదనపల్లి ఆసుపత్రిలో జరిగిందనమాట కొందరికి అలా ఉంటుంది అదొక పునర్జన్మ సడన్గా చనిపోయినటువంటి వ్యక్తి లేచి కూర్చొని మనతో మాట్లాడుతుంటే ఏమైనా ఉంటుందండి ఎంత భయపడాలి చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మళ్ళీ బోల్డ్ అండ్ కబులు మనం మాట్లాడుకుందాం ఏ అనిపిస్తుందండి నిజంగా పుట్టినప్పటి నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళేసి మ్యాథమెటిక్స్ చదువుకొని ఫిజిక్స్ చదువుకొని సోషల్ చదువుకొని తెలుగు చదువుకొని హిందీ చదువుకొని ఆ స్కూల్కి చలికాలంలో గజ 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 లేచి స్నానం చేసి ఆ ఇడ్లీయో బొడ్లీయో ఏదో ఒకటి తినేసి స్కూల్ బ్యాగ్ వేసుకొని చక్కచక్క స్కూల్కి పోయి నిద్రపోయి స్కూల్లో ఏదో పిచ్చి ఆటలు ఆడుకొని చదువుకొని సెవెంత్ క్లాస్ పాస్ అయిపోయి అక్కడ నుండి మళ్ళీ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ చదువుకొని టెన్త్ క్లాస్ అయిపోగానే అరే అందరు చదువుకుంటున్నారా మహేష్ మంచిగా పెద్దగా పేరు తెచ్చుకోవాలి అరే నువ్వు అట్లా రా నువ్వు ఇట్ల రా మంచిగా చదువుకోవాలి మీ పెద్దనాన్న చూసేవా లెక్చరర్ అయిపోయాడు అన్నయ్య వదిన అక్కలు బావలందరూ అందరు కూడా యూఎస్లో ఉంటున్నారా నువ్వు అట్లా ఉండాలిరా మహేష్ అని చెప్పేసి నన్న కదా ప్రతి ఒక్కరిని వేరే విధంగా వేల వేలతో ఎగ్జాంపుల్గా చూపెడుతూ ఉంటారు సరే అని చెప్పేసి మనం అనుకుంటాము ఆ అని చెప్పేసి ఇంటర్మీడియట్ అయిపోతుంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకున్నాం ఎంపీసీఆ బైపీసీఆ సిఎసియా హెచ్ఈసీఆ సరే ఏదో ఒకటి తీసుకుని రెండు సంవత్సరాలు కంప్లీట్ చేశావు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏంట్రా ఇంటర్మీడియట్ పాస్ అయినామా పేలైనవా ఏంది వాట్ నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఇంటర్ తర్వాత కొందరు బీటెక్ వెళ్ళిపోతారు కొందరు డిగ్రీస్ అవుతారు కొందరు ఏదో ఒకటి చేసేస్తుంటారు సో మొత్తానికి అయితే బీటెక్ చేసిన వాళ్ళది మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఆగాలి బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ రకరకాల సిమ్ములు రకరకాల సెల్ఫోన్లు రకరకాల ఏదో అలా అలా అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం తిరిగి ఉద్యోగాలు దొరకవు ఉన్నా కూడా లాక్డౌన్లో బోర్డు ఉద్యోగాలు పోతూ ఉంటాయి వస్తూనే ఉంటాయి ఆ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి మొత్తానికి అయితే మధ్యలో ఎవరో ఆఫీస్ వాళ్ళు పరిచయం అవుతారు బయట వాళ్ళు పరిచయం అవుతారు చిన్ననాటి ఫ్రెండ్స్ పరిచయం అవుతారు ఎవరో ఒకరు పరిచయం చేయ పరిచయం అవుతారు పరిచయం చేసుకుంటాము తెలిసిన వాళ్ళతోటి వీలుంటే లవ్లో పడతాము లేకుంటే బయట వాళ్ళని లవ్ చేసి లవ్ లవ్లో పడతాము సరే మొత్తానికైతే తల్లిదండ్రులను వదిలిచ్చే తల్లిదండ్రులను మాట్లాడి చేసినా మాట్లాడేయకుండా ఇష్టం ఉంటే ఆమెతో ఉంటాము లేదంటే మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటాము పెళ్ళి చేసుకోవడం అయితే కామన్ డెఫినెట్గా అయిపోద్ది పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం వరకు బాగానే ఉంటాం తర్వాత పాపనో బాబో కొడుతుంది పాపనో బాబో కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించాలి ఎల్కేజీ పంపించాలి యూకేజీ పంపించాలి ఈ నర్సరీలు అవి ఇవి రకరకాల ఇవి చేస్తూ ఉండాలి స్కూల్లో విపరీతమైనటువంటి డబ్బులు కట్టాలి సంవత్సరానికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు భాష్యము బచపను ఇక రకరకాల స్కూల్స్లో వేయడము స్కూల్ మధ్య చదువుతుందా లేదా ఏ సిలబస్ చదువుతున్నాడు ఎన్ని మార్కులు వస్తున్నాయి ల్యాప్టాప్ కొని వచ్చినమా ఇది చేసినామా ఇది చేసినమా పిల్లలు పెద్దగా అయిపోయినరా ఆడపిల్ల అయితే ఒక రకంగా మగపిల్లడైతే ఒక రకంగా వీడి గురించి ఆలోచనలు బయట టెన్షన్లు అత్తమామ టెన్షన్లు ఆ టెన్షన్సు ఈ టెన్షన్సు మొత్తానికైతే బ్రతుకుతున్నామా లేదా అని చెప్పేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ టెన్షన్స్కి ఉన్న ఇంటికలు కాస్త ఊడిపోయి అక్కగా అయిపోయో లావైపోయో టెన్షన్స్ ఫ్రెండ్స్ కలిసి కలవక ఇలా ఎప్పుడో ఇక జీవితాంతం కూడా బాధపడుతూ 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 నెట్టుకుంటూ 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 వచ్చేవరకు పిల్లోడికి ఇరవై ఒక్క సంవత్సరాలు పాపకి ఇరవై ఒక్క సంవత్సరాలు లేదంటే ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినాయనుకోండి పాపకి అయ్యో బిడ్డకి పెళ్లి చేయాలని చెప్పేసి మళ్ళీ సంపాదించింది అంతా కూడా దాని మధ్యలో ఎల్ఐసీలు కట్టడము లైఫ్ ఇన్సూరెన్స్ కట్ట కట్టడము ఇంకేదో హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోవడము అప్పటికే మనతోటి జర్నీ చేసిన వాళ్ళు సగం పోతుంటారు వస్తుంటారు సగం కొందరు పైకి వెళ్ళిపోతుంటారు ఎంతో ఈ జీవితం అర్థం కాదు మొత్తానికైతే మళ్ళీ పాపకు పెళ్ళి చేయాలి అని పాపకు పెళ్లి చేయడం కోసం మనకు తెలిసిన వాళ్ళందరినీ ఏమండి ఒక మంచి అబ్బాయిని చూడండి అని చెప్పేసి వాళ్ళం కనుక్కోవడం వీళ్ళం కనుకోవడం అబ్బాయి సాఫ్ట్వేర్ మనమే ఇన్ని కష్టాలు పడ్డాము నా బిడ్డ ఎన్ని కష్టాలు పడొద్దు లేకుంటే నా కొడుకు ఇన్ని కష్టాలు పడొద్దు అని చెప్పేసి ఆ పెళ్ళిళ్ళు చూసి ఈ పెళ్ళిళ్ళు చూసి బంధువులను పిలిచి అది చేసి ఇది చేసి మొత్తాకైతే బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి చాలా గ్రాండ్గా చేసి మళ్ళీ వాళ్ళకు పాపో బాబో ఉడితే చక్కగా వాళ్ళని ఎత్తుకొని ఎక్కడ మనం అమెరికాలో ఉంటాము ఇండియాలో ఉంటాము మొత్తాకైతే వీడియో కాల్స్ పెట్టి చూపించడము ముద్దు ముద్దు మాటలు ఇవన్నీ ఏ నాకు అసలు అర్థం కాదు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అనారా రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా జీవితంలో మనం ఏమైనా అన్ని సాధించేసి చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి ఖచ్చితంగా అరే ఏం సాధించావు మహేష్ నువ్వు అని అంటే నా లైఫ్లో నేను ఇది సాధించాను అని గర్వంగా చెప్తాను ఓ లాస్ట్కు ఎంత కాదన్నా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాలు బతికి ఆ తర్వాత హ్యాపీగా పోతే అవా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదారా ఓకే బాగానే ఉంది ఇప్పుడు మన లైఫ్లో మనకు ఎంతోమంది టీచర్స్ ఉంటారు వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు మీకు బాగా గుర్తున్నటువంటి టీచర్ ఎవరైనా ఉన్నారా ఇద్దరిని మనసులో అనుకోండి కదా అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము వాట్సాప్లో కూడా వస్తూ ఉంటుంది వీడియోస్ పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉంటారు సార్ వెళ్ళిపోతున్నాడు మేడం వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంత పిల్లల మనసును ఎలా దోచుకున్నారు వాళ్ళు అంటే ఏ పిల్లాన్ని కూడా తిట్టకుండా ఏ పిల్లాన్ని కూడా కొట్టకుండా తమదైనటువంటి శైలిలో చక్కగా వాళ్ళకు విద్యా బోధన నేర్పిస్తూ ఉంటారు బాగా మాట్లాడతారు పిల్లల పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు అరే మహేష్ వచ్చావా వచ్చాను సార్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఒక రకమైనటువంటి గొంతుతో అశోక్ వినోద్ మంజురా నల్లి ఇంకరెడీ అట్లా కాకుండా మహేష్ రాజు రాణి వినోద్ పవన్ సార్ ప్రజెంట్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఈ పిలుపులో ఎంత మాధుర్యం ఉందండి ఈ పిలుపులో ఎంత ప్రేమ ఉందండి ఇలానే పిల్లలందరూ కూడా అట్రాక్ట్ అయ్యేది హోంవర్క్ చేయలేదనుకో ఇండైరెక్ట్గా చెప్పాలి హోంవర్క్ చేయడం వల్ల లాభాలు ఏంటో ఇలా పిల్లలతో క్లోజ్ అయ్యి వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకోండి ఒక్క పాప ఏడిస్తే చాలు మిగతా పిల్లలందరూ కూడా ఏడుస్తారు అయ్యో మహేష్ సారు ఈ స్కూల్ వదిలిపెట్టిపోతున్నాడు మంచిగా చూసుకునేవాడు మహేష్ సార్ మమ్మల్ని ఆటలు ఆడించేవాడు పాటలు పాడించేవాడు ఎంత మంచిగా ఉండే సారు ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను ఒక్క అమ్మ ఏడిస్తే స్కూల్ మొత్తం ఏడుస్తూ ఉంటారు అటువంటి సందర్భాన్ని చూస్తే నేను చూశాను ఒక దగ్గర ఇలానే ఐటమ్ మీద కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు చూశాను ఇంతమంది పిల్లల గుండెల్లో నిలిచిపోవడం అంటే మామూలు విషయం కాదండి అది అలాగే తెలుగు తెలుగు పంతులకు ఒక దగ్గర ఘనమైనటువంటి వేడుకలు దొరికింది అమ్మ భాష తెలుగును బోధించే గురువులకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు మహబూబ్బాద్ జిల్లా ప్రజలు ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పంజాల సోమనర్సయ్య తన బోధనతో విద్యార్థులతో పాటు గ్రామస్తుల మనసులు గెలుచుకున్నారు సోమవారం ఉద్యోగ విరమణ పొందారు మా మాస్టర్కి ఘనమైన వీడుకోలు ఇవ్వాలని చెప్పేసి గ్రామస్తులు సోమనర్సయ్య మల్లికాంబ దంపతులను ప్రత్యేక ఎడ్ల బండిలో భాజా ప్రత్యేక ఎడ్ల బండిలో భాజా భజంత్రిలతోటి పాఠశాల వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరు ఊరు మొత్తం మొత్తం తిప్పారు ఆ ఎడ్లబండి మీద ఎడ్లబండి మీద ఆయన పదవీ విరమణ చేస్తున్నాడు ఆయన భార్యను కూర్చుని పెట్టేసుకొని గ్రామస్తులు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆ గ్రామం మొత్తం తింపుతూ ఉంటే ఇంతకంటే ఇంకేం కావాలండి ఇంతకంటే ఇంకా ఏం రెడ్ కార్పెట్స్ కావాలండి ఇంతకంటే ప్రధానమంత్రి మోడీతోటి కప్పుకున్నటువంటి షాలువ కన్నా కూడా ఇది ఇంత ఆనందం ఇస్తుందండి అందుకోసమే ఆనందంకి కొలమానం లేదు ఆనందానికి ఇది ఇస్తే ఆనందం ఉంటుంది అని కాదండి ఇగో వాళ్ళ ప్రేమను ఎంత బాగా తెలియజేశారు చూడండి నిజంగా కూడా గ్రామస్తులందరూ కూడా ఎడ్ల బండిని మంచిగా అలంకరించేసి తోరణాలు కట్టేసి ఎడ్ల బండికి ఎన్ని ఎడ్ల బండ్లు ఇరవై ఐదు ఎడ్ల బండ్లు ఇరవై ఐదు ఎడ్ల బండ్లు మామిడాకు తోరణాలు తోరణాలు ఇవన్నీ కూడా కట్టేసి మేడంని సార్ను కూర్చుని ఊరు ఊరంతా తిప్పి పిల్లలు గ్రామస్తులందరూ కూడా బాజా భజంత్రీళ్ళతోటి ఊరంతా తిప్పేసి మళ్ళీ పాఠశాల వరకు తీసుకొచ్చారట నిజంగా మన తెలుగు టీచర్ పంజాల సోమనరసయ్య ఎంత మంచి జన్మ ఎంత మంచి పుణ్య పుణ్యవంతులు ఆయన ఇంతకంటే వాట్ మోర్ యూ అండి చాలు లైఫ్లో సోమనారసాయి గారు ఏం సాధించారు సార్ జీవితంలో అని చెప్పేసి అంటే ఇగో ఇదే సార్ నేను సాధించింది నాకు ఈ ప్రపంచం అంతా నేను తెలవాలని లేదు సార్ లేకుంటే ఈ జిల్లా మొత్తం నేను తెలవాలని లేదు ఏం అవసరం లేదు నేనున్నటువంటి ప్లేస్లో నాకున్నటువంటి పరిధిలో నాకున్నటువంటి ప్రజలు వాళ్ళ గుండెల్లో నేను ఉంటే చాలు బయట వాళ్ళు ఎవరో రాజస్థాన్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు కేరళ వాళ్ళు వాళ్ళు వీళ్ళు నాకు అవసరం లేదు వాళ్ళు నానే మనుషుల్లో నేను గుండెల్లో నిలిచిపోతే చాలు అని అంటాడు రామదర్స్ ఎస్ మనతో మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు అండ్ అలాగే ప్రసాద్ రావు గారు నమస్తే అండి ఇద్దరికి నమస్తే మహేష్ మామగారు నమస్తే అండి చాలా చాలా మంచి విషయాలు చెప్తారు మా మహేష్ గారిని ఒకసారి పలకృందం చాలా రోజులైపోయింది ఐదు నిమిషాల్లో జీవితం అంటే తెల్లంగా చెప్పారు గొక్క తిప్పుకోకుండా చెప్పారు నిజంగా జీవితాన్ని చూపించేశారు మా కళ్ళ కళ్ళ కట్టినట్టు చూపించేశారు చూపించడమే కాదు మీరు మళ్ళీ గమ్మత్తుగా పాట పాటేవి కూడా ఉండదు అనేసి మళ్ళీ పాటతో మొదలెట్టి సుమారు మూడు పాటలు ఈ గంతే గంతేయవలిచిన పాటలు ఉదయం ఎక్కడ ఉన్నది ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా ఏంటంటే మా మీరు ఇప్పుడు చెప్పినట్లుగా సరిగ్గా సంవత్సరం రెండు నెలల క్రితం నా మిత్రుడు వెంకటరెడ్డి వాడి పేరు కూడా మీరు చెప్పినట్లుగాని ఇప్పుడు చెప్పినట్లుగాని ఆయన టీచర్ అండి నిజంగా ప్రతి మాట కూడా మీరు చెప్పిన మా ఫ్రెండ్ కి వర్తిస్తాయండి అంత పేరుగాంచి పదవి విరమణ అయిపోయిన తర్వాత ఆ స్కూల్లో ఫంక్షన్ పెట్టుకున్నాడు అండి ఆయన అతను చెప్పిన చోట హెడ్ మాస్టర్ కింద పనిచేసి చుట్టూ రెండు మూడు చోట్ల కూడా చేయటం మొత్తం జిల్లా అంతా పేరు తెచ్చుకుని ఆ ఆనందాన్ని మేము కళ్ళకు కట్టినట్టు చూసి ఇప్పుడు మీరు చెప్పినండి మా ఫ్రెండ్ విషయంలో జరిగినాయండి అలాగే ప్రతి మనిషి కూడా ఏదో సాధించి జీవితాన్ని సార్థక్యం చేసుకోవాలండి మహేష్ మామగారు మీ మాటలు వింటుంటే చాలా మంది మారుతారు అందరూ అసలు అనుమానం లేదండి మామగారు మామగారు తైలెట్టుకుంటున్నారు ఏం నేను ఆస్వాదిస్తున్నాను మీ మాటలన్నీ కూడా నేను చెప్పిన చాలా శ్రద్ధగా వింటున్నాను అరే అవును కదా ఎంత బాగా మాట్లాడుతున్నారు వెంకరెడ్డి గారు వెంకరెడ్డి తర్వాత ప్రసాద్ గారు ఎంత ఇంకెంత బాగా మాట్లాడతారు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు సార్ అవును అవునండి మామగారు నిజంగా మీలాంటి మామగారు మాకు దొరకటం అదృష్టం ఏ క్షణాన వినాలన్నా ఈ సాయంత్రం ఈ సమయంలో విడుతుల్లోకి ప్రతి మాట కూడా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిపి ప్రతి మాట కూడా మీ నూటమ్మట వెలువడే మాట అమృతం కింద ఉంటుందండి మాకు అది అమృతం నిజం కూడా ఇంత గొప్పగా మీరు మాట్లాడడం బాంబోలు ఇది కదండి మా మామగారిని అభినందిద్దాం ఒకసారి మాట్లాడదాం వచ్చేసాను థ్యాంక్ యూ అండి ఎక్కడో ఎప్పుడో పుడతారనే బాట ఉన్నట్టుంది కదా ఇక్కడ ఇందులో అది

విశ్వరూపమా నూటికో కోటికోనండి సో అది అదే రామ్ నర్సయ్య గారు స్టోరీ విన్నారు కదా మీరు నేను మన ప్రసాదరావు గారు ఎలా ఉన్నారు సార్ ఏం సంగతులు మరి అమెరికాలో మీ పిల్లలు ఎలా ఉన్నారు ఇండియాలో మీరు ఎలా ఉన్నారు మేడం గా అందరూ బాగున్నా సో చలికాలం ఏం చేస్తున్నారు మరి ఆ చలికాలం కొంచెం సో రగ్గు కప్పుకుంటున్నామమ్మా రగ్గా పెగ్గా అయ్యా గ్లెన్ ఇచ్చా ఇప్పుడు మజా మజా అయినా సార్ వెళ్ళాలి గ్లెన్లో పెట్టా గెల్ఫిట్ ఇచ్చా ఏదో ఉంటుంది కదా అంతా ఎక్కడికో తీసుకెళ్ళాడు అక్కడ మేము తీసుకెళ్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని అంతేనా నేను ఏంటంటే ఇందాక నేను చదివాను మేస్టార్ గురించి అయితే నేను మొన్న ఈ ఆన్లైన్ ఫ్రాడ్ లో ఇరుకుని పోలీస్ మెట్లకి కలిసి వచ్చింది మామ పోలీస్ స్టేషన్ మెట్లకి కలిసి వచ్చింది చెప్పండి ఎలా అయితే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది టీవీలోను పేపర్ పేపర్లోను చెప్పడమే తప్ప ఆ స్టేషన్ లో ఏం లేదు మామ ఐఎమ్ రియల్లీ సారీ ఏజ్డ్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఓల్డ్ పర్సన్ వచ్చారు కూర్చోమని కూడా అనే పరిస్థితి లేదు మామ అక్కడ అది మా ఏరియాలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను ఫస్ట్ టైం అంటే ఏంటి అంటే మీకు జరిగినటువంటి సంఘటన ఏంటి చెప్పండి మాకు ఏంటంటే ఆన్లైన్ లో ఒక ఫోటో వచ్చింది మామ అది మా బ్రదర్ అంటే కజిన్ బ్రదర్ వాళ్ళ అల్లుడు అమ్మాయి వాళ్ళ అబ్బాయి పిల్లలు ఫోటో పెట్టారు అది ఎక్కడో ఫేస్ తీసుకున్నట్టున్నారు అది ఆ ఫేస్ట్ ఫోటో పెట్టి నేను నేను అమెరికాలో ఉన్నాను అంకుల్ నాకు మా నాన్నగారు హాస్పిటలైజ్డ్ ప్లీజ్ సెండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను టూ డేస్ లో మీకు పంపించేస్తానని అని మెసేజ్ ఇచ్చింది క్రిటికల్ కండిషన్ సాయంత్రం ఐదు దాటిన దాగుతుందా నేను మా మేడం గాని పక్కన రూమ్ లో ఉండే మా అబ్బాయిని కూడా కన్సల్ట్ చేయకుండా వెంటనే ఫార్టీ థౌసండ్ పంపించేసాను విలాస్ గారి కూడా జరిగింది విలాస్ గారిని కూడా లైన్లోకి తీసుకుందాం ఈ విషయంలో ఆన్లైన్ ఫ్రాడ్ గురించి మనం మాట్లాడదాం కాసేపు అలాగే మనకు వీలుంటే రమేష్ గారిని కూడా డీజీపీ రమేష్ గారిని కూడా తీసుకుందాం మీరు అట్లే మాట్లాడుతుండండి నేను వీళ్ళని కనెక్ట్ చేస్తాను చెప్పండి అలాగేనండి అయితే పది నిమిషాల్లో ఆ ఫోటో తీసేసాడు అండి తర్వాత మెసేజ్లన్నీ డిలీట్ చేసేసాడు టెన్ మినిట్స్ నేను ఎందుకంటే వాట్సాప్ కాల్ వెంటనే చేశాను ఒక అంటే పంపించేసిన తర్వాత థ్యాంక్ యూ అంకుల్ ఇంకా మిగిలిన నా దగ్గర సెవెంటీ ఫైవ్ ఉంటే సెవెంటీ ఫైవ్ పంపించేసేవాడిని ఏమో ఫార్టీ ఏ ఉంది కాబట్టి పంపించి ఇంకా థర్టీ ఫైవ్ నేను ఇంకెవరిన అడుగుతా లేని చెప్పాను అనమాట చెప్తే అది కూడా ట్రై చేయండి అంకుల్ చాలా కండిషన్ అని పెట్టాడు ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫోటో తోటి అంటే వేరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ ఫోటో తోటి మీకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది ఎంత ఎంత అడిగారు డబ్బులు

మీరు ఎంత అమౌంట్ పంపించారండి ఎంత పంపించారు నలభై వేల ఫార్టీ థౌజండ్ పంపించారు అలాగే విలాస్ రెడ్డి గారు కూడా ఇలానే ఒక మెసేజ్ వచ్చేసింది అసలు యాక్చువల్గా ఏం జరిగిందో కనుక్కునే అనుకునే చేద్దాం విలాస్ మామూ నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే మామగారు బాగున్నారా యా బాగున్నాను మన ప్రసాదరావు గారి నలభై వేలు పోయాయట వాట్సాప్లో వేరే వాళ్ళ ఫోటో పెట్టేసి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు అర్జెంటుగా డబ్బులు పంపించండి గూగుల్ పేకి అంటే అయ్యో పాపం మనం పంపిద్దాము అని చెప్పేసి ప్రసాదరావు గారు ఏం చేశారు ఒక నలభై వేలు పంపించారు పంపించిన తర్వాత అది ఫ్రాడ్ అని తెలిసింది మీకు కూడా తరచుగా ఇటువంటి మెసేజ్లు వచ్చాయని మాకు తెలిసింది మీరు మీరు కూడా ఫేస్బుక్లో ఇటువంటిది దయచేసి మీరు నమ్మొద్దు అని చెప్పేసి బహిరంగంగా పెట్టారు మీరు మీ ఫేస్బుక్లో మీ మీ జరిగిన సంఘటన ఎలాంటిది ఎట్లా హ్యాండిల్ చేశారు మీరు యా సారీ ప్రసాద్ గారు ఇది జరగడం అయితే వీళ్ళు టెక్నిక్స్ గుర్తుపట్టొచ్చు వీళ్ళు ఎలా అంటే నేను నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే నా ఫేస్బుక్లో ఉన్న ఫోటో ప్రొఫైల్ తీసుకొని వాట్సాప్ ఇక్కడ అమెరికాలో ఏంటంటే గూగుల్ నెంబర్ని పట్టుకొని ఇక్కడ గూగుల్ నెంబర్ తోటి రెగ్యులర్గా యాక్టివేట్ చేసుకోవచ్చు సో దాన్ని గూగుల్ నెంబర్ లాగా వా వాట్సాప్ నెంబర్ని వాట్సాప్ లాగా క్రియేట్ చేసి యూఎస్లో ఉన్నట్టు చేస్తారు సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఫేస్బుక్ని మానిటర్ చేస్తుంటారు జనరల్గా ఫేస్బుక్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఈ సంఘటన జరుగుతుంటుంది ఎవరైతే లైక్స్ కొడుతూ ఉంటారో షేర్ చేస్తుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు సో ఆ టైంలో ఏంటంటే నా నాకు సంబంధించిన నా జూనియరు కర్ణాకర్ అనే వ్యక్తి అతను యాక్టివ్గా ఉన్నాడని చెప్పేసి అతనితోటి చాటింగ్లో హాయ్ అలో అవర్ అన్నట్టు మాట్లాడాడు ఆ లో ఫోన్ నెంబర్ తీసుకొని అంటే ప్రొఫైల్లో ఉంటుంది కదా అందుకనే మాక్సిమం మన ప్రొఫైల్ని కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడిస్ కానీ ఇవి ఎక్కువ సోషల్ గా పెట్టకూడదు స్టార్టింగ్ లో మనం తెలియక అన్ని పెట్టు షేర్ చేస్తూ ఉంటాం అయితే అతను చేసిన మిస్టేక్ ఏంటంటే నా జూనియర్ ని నా జూనియర్ నా జూనియర్ కి హాయ్ అన్న అని పెట్టాడు అనగానే అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది కాకపోతే అవసరం ఉండి నేను అడిగానేమో అనుకొని టూ లాక్స్ అడిగాడు అప్పుడే అమౌంట్ టూ లాక్స్ అతని దగ్గర ఉండి ఇద్దాం అనుకున్నాడు ఎందుకంటే ఆ నమ్మకము అంత యాక్టివ్గా ఉంటాను కాబట్టి టూ ల్యాక్స్ ఇద్దామని డిసైడ్ అయినా కానీ అంత ముందు రోజే వేరే వాళ్ళకి ఇచ్చాడు సో అప్పటికి కూడా వెళ్ళి వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వన్ ల్యాక్ తీసుకొచ్చాడు ఒక వన్ డే టైమ్ అని చెప్పి వన్ డే వెళ్ళి తీసుకొచ్చి పెట్టాడు చేసి కాల్ చేస్తున్నాడు అంటే వాట్సాప్లో ఏమైంది కనుక్కుందాము ఎమర్జెన్సీ అన్నావు కదా ఏమైంది లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళి ఇవ్వాలా బ్యాంక్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలా తను ఉండేది నిజామాబాదు సో ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగినట్టుగా అంటే హైదరాబాద్ కదా నేను హాస్పిటల్ కి వెళ్ళి ఇస్తాను అంటే టైం లేదు నువ్వు డైరెక్ట్ గా డిపాజిట్ చేయి బ్యాంక్ లో అన్నాడు అప్పటికి కొంచెం డౌట్ వస్తుంది ఎందుకంటే వాట్సాప్ కాల్ చేస్తే సిగ్నల్ లేదు నెట్వర్క్ లేదు ఇక్కడ నెట్వర్క్ ఫాలో ఉంది అని చెప్పారు సో మనం ఏంటంటే ఒకసారి ట్రాన్స్ఫర్ చేసే ముందు వాళ్ళతో మాట్లాడడం పెట్టరు ఎప్పుడైనా డైరెక్ట్ గా మనం వాట్సాప్ మెసేజ్ మెసేజ్ చేయకుండా సో తను మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే సార్ రెగ్యులర్ నెంబర్ కనీ ఒకసారి ఒక నిమిషం మాట్లాడతాను అన్నాడు సో అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డౌట్ వచ్చింది అబౌట్ మళ్ళీ తర్వాత నాకు మెసేజ్లో మెసెంజర్లో మళ్ళీ ఫేస్బుక్ మెసెంజర్లో నాకు మళ్ళీ మెసేజ్ పెట్టాడు అన్న ఒకసారి కాల్ చేయాలంటే నేను ఇట్లా నాకు స్క్రీన్ షాట్ చేసినావు కదా మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు నేను డబ్బులు పంపిస్తా అన్నాడు నేను ఇమీడియట్గా రెగ్యులర్ కాల్ చేసి నేను అసలు ఎక్కడ మెసేజ్ అడగలేదు అంటే పోయి దాన్ని స్క్రీన్షాట్లు అన్ని పంపించాడు అప్పుడు లేదు నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయ అని చెప్పాను తను పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే అప్పుడు ఎస్ఐ లేకుండా ఇక తర్వాత కుదరలేదు నేను చెప్పాను ఆ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని ట్రాక్ చేయి వేరే వాళ్ళకి కూడా ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసి చెప్పాను అయితే రీసెంట్గా మా బామ్మర్ది కూడా మళ్ళీ రెండో మెసేజ్ రెండోది మళ్ళీ టూ డేస్ బ్యాక్ మళ్ళీ వన్ ల్యాక్ కావాలి అని చెప్పేసి ఇంకో ఫేస్బుక్ ప్రొఫైల్తో ఫోటో పెట్టాడు అయితే మా బామ్మర్ది నేను మామూలుగా బావా అంటాము లేదా బామ్మర్ది అంటాం కదా వాడు మళ్ళీ హాయ్ అన్న అని పెట్టాడు అక్కడ సో రిలేషన్ ఇక్కడ కొంచెం మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనకు రెగ్యులర్ గా బావ కానీ బామ్మర్ది కానీ అంటాం కానీ అన్న అని అనం కదా అందులో జూనియర్ పట్టుకొని అన్న అనం జనరల్ సో ఈ కొటేషన్ వాళ్ళకి తెలు సింపుల్ గా ఆ అన్న అంటారు అన్నారు ఆ అన్న అన్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ గా మనము కనెక్ట్ అవుతూ ఉంటాం ఇప్పుడు మామ మహేష్ మా అమ్మ అంటాము హాయ్ మామ ఎట్లా ఉన్నావు అంటాం కానీ అన్న ఎలా ఉన్నావు అని జనరల్ సో అక్కడ కొంచెం మనం ఐడియా తీసుకోవాలి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసే ముందు మనం ఒకసారి మాట్లాడాలి డెఫినెట్ గా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పంపిస్తే బాగుంటదేమో ఎందుకంటే మాట్లాడితే మన ఓదార్ కూడా ఉంటుంది కానీ జనరల్ గా మనం ఈ రోజుల్లో ఏమైపోతుందంటే బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఇవన్నీ కూడా వాట్సాప్ లో పెట్టామా ఫేస్బుక్ లో చెప్పామా అనుకుంటున్నాం కానీ రియల్ ఒకప్పుడు ఏంటంటే ఇంటికెళ్లి పలకరించే ఆపదలో ఉన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వెళ్ళి పరామర్శించే వాళ్ళం ఇప్పుడు ఓన్లీ మెసేజెస్ చేస్తున్నాము అయిపోయింది అన్నట్టుగా అయిపోతుంది సో అందుకనే పర్సనల్ గా వెళ్ళి మాట్లాడడం లేదా ఫోన్ లో మాట్లాడడం ఫోన్ లో కూడా ఏమైనా జరగవచ్చు సో పర్సనల్ గా తెలిసిన వాళ్ళతో డబ్బు ఇచ్చి ఆదుకుంటే బాగుండేదేమో ఇది కొంచెం మనం చూసుకోవాలి ఈ మధ్య మీకు డబ్బులు అవసరం ఉన్నాయా అంటే ఎక్కడన్నా మనము హౌ టు గెట్ లోన్ అని మనం గూగుల్లో సెర్చ్ చేసాం అనుకోండి దాంతో ఏంటంటే ఈ అంటే మొత్తానికైతే తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత మనకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఏంటి మీకు లోన్ కావాలా క్లిక్ చేయండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మేము లోన్ ఇస్తాము ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఏం లేదని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటారు దాని ఏఐ టెక్నాలజీ యాక్చువల్గా మీరు గూగుల్లో హౌ టు గెట్ లోన్ అని చెప్పేసి అనగానే డెఫినెట్గా అది ఈ ఫ్రాడ్ వాళ్ళకి ఎట్లా తెలిసిపోతుందో ఏంటో తెలియదు ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ విధంగా సహాయపడుతున్నట్టుంది వాళ్ళు ఏంటంటే లోన్ కావాలని చెప్పేసి అనడం యాప్ డౌన్లోడ్ చేసుకోమనడము సరే యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కాంటాక్ట్స్ అన్నీ కూడా మాకు సిక్రనైజ్ చేయాలి అని చెప్పేసి అంటే మీ కాంటాక్ట్స్ కూడా మాకు అన్నీ ఇవ్వండి అని చెప్పేసి కాంటాక్ట్స్ తీసుకోవడము వాడు చక్రవడ్డీ బార్ వడ్డీ ఆ వడ్డీ వడ్డీ అన్నీ కలిపి మనం కనుక ఒకరోజు రెండు మూడు లేట్ అయిపోయింది అనుకో ఇక్కడ మన కాంటాక్ట్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి వాళ్ళు సపరేట్గా మెసేజ్ పెడుతున్నారు వీడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు డబ్బులు కట్టలేదు ఇప్పటివరకు అవసరం కోసం ఇచ్చాము అని చెప్పేసి గుండాలతో బెదిరించడం అలా అలా చేస్తే ఈ మధ్య చాలా సూసైడ్ కేసెస్ జరుగుతున్నాయి రీసెంట్గా సిద్దిపేటలో కూడా ఒక జరిగింది యాప్ ద్వారా మొబైల్లో మొబైల్లో యాప్ ద్వారా లేకుంటే మొబైల్లో లోన్స్ ఇస్తాము డాక్యుమెంట్స్ అవసరం లేదు ఏం అవసరం లేదు అని చెప్పేసి ఇలా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు లక్ష వరకు కూడా ఇస్తూ ఉన్నారు చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బులు కరెక్ట్ టైం కట్టాక మళ్ళీ ఇంకో లోన్ ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోంచి డబ్బులు తీసి ఇందులోకి ఇందులో అందులోకి అలా చేస్తూ ఉన్నారనమాట సో దాంతో మన కాంటాక్ట్స్లో లో ఆత్మహత్య చేసుకున్నారు రీసెంట్గా ఆత్మహత్య చేసుకున్నారు సో ఇటువంటి కేసెస్ కూడా చాలా బయటపడిపోతున్నాయి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్గా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెరపు నుండి జాగ్రత్త ఇవ్వాలి ఆ ప్రసాదం మా నలభై ఓ పదివేలు ఇయ్యం మా అంటే కానీ ఇటువంటి ఖర్చు పెడతావు అన్ని బాధలు ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన ప్రాబ్లం అంతా కూడా నలభై వేలు పోయింది కానీ ఈరోజు మీరు రేడియోలో వచ్చి చెప్పడంతో కొన్ని నలభై లక్షల మందికి చేరుకుంది అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వచ్చినటువంటి నెంబర్ల గురించి కానీ అలాగే ఒక లింక్ క్లిక్ చేయండి అని చెప్పేసి అనడం కానీ లేకుంటే ఫేస్బుక్లో ఫేక్ ఐడీస్ తోటి మనం యాక్సెప్ట్ చేయడం కానీ నాకు ఎందుకో ఊకే ఓ తెల్లమ్మాయి యాడ్ రిక్వెస్ట్ పెడుతుంది అమెరికా అర్థం కాదు సరే ఈ యాడ్ రిక్వెస్ట్ డిలేట్ చేయగానే మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో తెల్లమ్మ రిక్వెస్ట్ పెట్టింది ఏదో అర్థం కాదు ఇదంతా కూడా సో వీటన్నిటితో జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా మందికి ఎస్పెషల్గా ఏంటంటే మొబైల్లో ఇప్పుడు ఒక మెసేజ్ వస్తుంది ఇఫ్ యూ వాంట్ ఎనీ పార్ట్ టైం జాబ్ ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ ఫుల్ టైమ్ జాబ్ డైలీ ఒక ఇఫ్ యూ స్పెండ్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్ డే డెఫినెట్గా మీకు కొన్ని డబ్బులు వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఈ ఇటువంటి వాటిని మనం నమ్మొద్దు ఈ లింకుని క్లిక్ చేయండి అని చెప్పేసి చెప్తా ఇది ఇది ఈ విషయాల్లో మాత్రం చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ విలాస్ మామ హ్యావ్ ఎ నైస్ డే మామ సూపర్ యా సో పోలీసులు సరియన రెస్పాన్స్ ఇవ్వలేదు మామ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ది ఒక సైట్ ఉంది మామ దాంట్లో పెట్టి దాంట్లో కూడా నేను పెట్టాను ఇట్లా జరిగింది నాకు ఐఎఫ్ఎస్సి కొట్టే అది గుజరాత్ అని వచ్చింది మామ అతని పేరు భార్గవ అని నాకు పేరు పెట్టాడు ఆ భార్గవ అని అకౌంట్ ఏమో కోటక్ మహేంద్ర బ్యాంక్ గుజరాత్లో బ్రాంచ్కి పంపించాను ఆ కోటక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళకు కూడా నేను ఇచ్చేసాను మీ అకౌంట్ హోల్డర్ నన్ను ప్రాడ్ చేశాడు మీరు యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు కూడా నాకు రిప్లై ఇచ్చారు కానీ బట్ నో యాక్షన్ మ్యామ్ ఇటువంటి తరచూ జరుగుతూ ఉన్నాయి మనకు బ్యాంక్లో పనిచేసే ఒక మేడం మనతో మాట్లాడిన సిద్ధంగా హలో మేడం గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి యా నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా యా సో అండ్ అంటే ఇటువంటి ఫ్రాడ్ జరుగుతుందండి బ్యాంక్లో బ్యాంకు పేరు చెప్పేసి ఇలా లోన్స్ కావాలని చెప్పేసి పార్ట్ టైం జాబ్ కావాలని చెప్పేసి లింక్ క్లిక్ చేయమంటున్నారు అండ్ అలాగే ఈ ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వన్ ల్యాక్ డబ్బులు ఇస్తాము అని చెప్పేసి డబ్బులు కట్టకుంటే మన కాంటాక్ట్స్ పే వాట్సాప్ వాళ్ళందరికీ మన గురించి బ్యాడ్గా రాయడము కొందరు మనస్తాపం చెంది రీసెంట్గా ఒకరు చనిపోయారు అలాగే విజయనగరంలో కూడా ఒకరు చనిపోయారు అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా చనిపోయారు సో ఇది ఈ మధ్య విపరీతమైనటువంటి ఫ్రాడ్ జరుగుతుంది మనం ఇండస్ట్రీలో ఏం చేద్దామంటే ఇటువంటి వాటిని మనం నమ్మకుండా ఉంటే సరిపోద్దండి మీరు నిమ్మలంగా తాపి తాపిధర్మారావు లాగా ఏం చేద్దామంటారు అంటే ఏం కూర ఉండదాం ఇవి ఇప్పుడు ఎట్లా అంటే ఏమండి మీకు ఏం కూర ఉండాలి చెప్పరా మీరు అన్నట్టుగా అరే ఇక్కడ ఇక్కడ ఇంత టెన్షన్గా ఆయన నలభై వేలు పోగొట్టుకొని ఉన్నాడు అది కాదండి ఆయన ప్రస్ప ఒక నిమిషం నన్ను నన్ను లెట్ మీ కంప్లీట్ మావా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆయన నలభై వేలు పోగొట్టుకొని ఉన్నాడు విలాస్ గారికి అటువంటి మెసేజ్లు వచ్చినాయి ఇంత సీరియస్ విషయం మేము మాట్లాడుతున్నాం ఏం చేద్దాం అంటారు ఏం చికెన్ ఉండనా మటన్ ఉండనా ఫిష్ ఇట్లా కాదు మీరు మాట్లాడాల్సింది పొద్దున్న కాకరకాయ కదండి ఆ కాకరకాయ కూర ఇంకా ఉండిపోయింది ఇప్పుడు రాత్రికి తిందామా పొద్దున్న ఉంచవా అని అడిగింది మేడం నన్ను ఇంకా మీరన్నా బెటర్ అండి మొన్న మా ఇంటి పక్కన వాళ్ళు ఇలానే మాట్లాడుతున్నారు ఆమె అంటుంది అనమాట ఏమండి మీరు తింటారా కుక్కకి పెట్టనా అని చెప్పేసి అన్నదటే మీరు తింటారా లేకుంటే కుక్కకి పెట్టనా అంటే ఎట్లా 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 తట్టుకుంటాడండి హస్బెండ్ ఇవన్నీ అది సీనియారిటీ వస్తుంది అమ్మా అట్లాంటి విషయాల్లోనే మంచి భాషా జ్ఞానం పెరుగుతుంది సీనియారిటీ వస్తుంది మీరు మీరు కూడా మీరు అందరికీ ప్రసాదం పెట్టద్దండి మీరు దయచేసి నలభై వేల ప్రసాదాలు అటువంటివి పెట్టొద్దు కొంచెం కొంచెం పెట్టండి మీరు ఏం కాదు పోతే నలభై వేలతోటి ఒక మంచి విషయం తెలుసుకున్నారు కాబట్టి పోతే మన డబ్బులు అనుకోండి అవి డొనేట్ చేసినా అనుకోండి కానీ డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి సార్ మీలాగా ఇంకెవరికి కూడా ఇటువంటి ప్రాబ్లం రాకూడదు సైబర్ ఫ్రాడ్ గురించి మేము ప్రతి ఒక్కరికి మనం అవగాహన కల్పించాలి ఎందుకంటే ఇటువంటి యాప్స్ కూడా మనం నమ్మొద్దు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి ప్రసాద్ గారు అది పోయింది కదా అని ఏం భయపడలేదు మామ ఇది నిన్నే నేను ఈవెన్ థౌసండ్ రూపీస్ మన ఇస్కాన్ వాళ్ళకి భోజనాల కోసం డొనేట్ చేశాను మామూలు అటువంటివి చేయండి అటువంటి భోజనం చేయండి లేని వాళ్ళకి సహాయం చేయండి ఈ వలస కార్మికులకు సహాయం చేయండి ఇవన్నీ కూడా చేయండి కానీ ఈ ఇట్లా వేరే వాళ్ళ పేరుతో ఎస్పెషల్గా నా పేరుతోటి ఎవరన్నా ఫోటో పెట్టేసి ప్రసాద్ గారు యాభై వేలు ఒక లక్ష రూపాయలు పంపించండి అని చెప్పేసి మీరు అన్న కూడా దయచేసి మీరు నా ఫోటో కూడా మీరు వాళ్ళు పెట్టి అడిగినా కూడా మీరు పంపించద్దండి ప్రసాద్ గారు నేను అడిగితే ఈ ముప్పై వేలు నలభై వేలు అడగనండి అడిగితే ముప్పై లక్షలు నలభై లక్షలు సినిమా ఉంటుందండి ఈ సినిమా నేను అడిగనండి ప్రసాద్ గారు ఎనివే జాగ్రత్త సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సార్ టేక్ కేర్ బాబాయ్ బాబాయ్ హలో

ఇన్సూరెన్స్ ఏదో అంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అండి తరచుగా ఇంతకుముందు విలాస్ గారు కూడా చెప్పారు విలాస్ గారు కూడా సేమ్ ఇటువంటి వచ్చేసింది కానీ విలాస్ గారు చాలా స్మార్ట్ చాలా టెక్నిక్గా దొరకబట్టేశాడు అనమాట ఆయనకంటే పెద్ద ఆయన ఈయనను అన్న అని చెప్పేసి పిలవడం సో ఇక్కడనో దొరికిపోయాడు డౌట్ వచ్చేసింది సడన్గా కాల్ చేస్తే నేను పంపలేదు అని చెప్పేసి జనరల్గా మీకు అమెరికాలో ఎటువంటి ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి మేడం ఎట్లా ఎటువంటి మెసేజ్ వస్తుంటాయండి నవే డేస్ ఏదో మీకు మీరు ఆర్డర్ చేసిన రీఫండ్ చేస్తున్నాము క్లిక్ ద లింక్ అట్లా అని చేస్తూ ఉంటారు నేనైతే ఏ లింక్ క్లిక్ అని ఇట్స్ ఇట్స్ లైక్ నవేడేస్ దేర్ జనరల్ గా దొంగలు ఎక్కువ తెలివితేటలు మామూలు ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొత్తానికి అయితే మీరు అన్నారు నవే డేస్ అని చెప్పేసి అన్నారు అది ఆ నవే డేస్ని మర్చిపోయి నవ్వే డేస్ తెల్లారిందయ్య మామకి వచ్చేసేయండి ఇదంతా కూడా నవ్వే డేస్ అండి మాది తెల్లారిందయ్య మామ కార్యక్రమం ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్ మేడం హావ్ అ గుడ్ యా ఏది ఏది వీలుంటే అది డెఫినెట్గా ఆ పాట ప్లే చేసే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు ఎందుకంటే మహబూబ్బాద్లో ఒక టీచరు మహబూబ్బాద్ ఒక టీచరు ఊరు మహబూబ్బాద్లో ఒక టీచర్ అండి ఆ టీచర్కి ఒక మంచి ఆమె కాదు ఆమె కాదు ఆమె టీచర్

వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ అండ్ మామీజ్ విన్నారు కదా సో టీచర్ పదవి విరమణ చేసేటప్పుడు ఊరు ఊరంతా కూడా బండ్ల మీద కూర్చుని పెట్టుకొని ఆయన భార్యను ఆమెను బండ్ల మీద కూర్చుని పెట్టుకొని ఎడ్ల బండ మీద మంచిగా తోరణాల వేవి కట్టేసి ఊరు ఊరంతా తిప్పేసి ఆయనకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారట ఊరు ఊరంతా నాకైతే చాలా ముచ్చటేసింది ఒక ఒక టీచర్కు దక్కినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం ఎంతకంటే ఇంకేం కావాలో చెప్పండి అందుకోసమే విశ్వరూపం మూవీ నుండి నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు ఉంటారు ఇటువంటి ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఎందుకంత దిగులుగా ఉన్నారు జీతం పెరుగుతుందిలే రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి జీతాలు పెరుగుతాయని చెప్పేసి ఆసియా పసిఫిక్ దేశాల్లో భారతీయులు అభిప్రాయపడుతున్నట్లు జాబ్ సైట్ ఇండీడ్ గ్లోబల్ అధ్యయనంలో వెల్లడించారు భారతీయ ఉద్యోగుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు రెండు వేల ఇరవై ఒకటిలో తమ జీ తమ జీతాలు పెరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు ఆస్ట్రేలియాలో ఇరవై శాతం సింగపూర్లో ఇరవై మూడు శాతం మంది జీతాల పెంపుపై ఆశయభావంతో ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది మరి జీతాలు పెరుగుతాయని చెప్పేసి మీరు భావిస్తున్నారా డెఫినెట్గా పెరిగితే పెరుగుతుండొచ్చు పెరగాకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు బోళ్ళంతమంది ఉన్నది ఏమండి అంతంత బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేసుకుంటారండి నాకు కానీ భారతీయుల్లో మాత్రం డెఫినెట్గా ఇంతమంది ఆశిస్తున్నారు తమ జీతాలు పెరుగుతాయని చెప్పేసి అంటున్నారనమాట అలాగే ఇక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరేంటి యాపిల్ ఎయిటా సిక్సా సెవెనా నైనా టెన్నా టెన్ ఎక్సా లెవెనా లెవెన్ ప్రోనా టువెల్వా ట్వెల్వ్ ప్రోనా ట్వెల్వ్ మ్యాక్సా ఏంది ఏ ఫోన్ వాడుతున్నారు మీరు డెఫినెట్గా హై అండ్ హై అండ్ డెఫినెట్గా వాడుతుంటారు ఆఫ్కోర్స్ డెఫినెట్గా కానీ త్వరలో యాపిల్ సెల్ఫ్ డ్రైవ్ కార్లు వస్తున్నాయి తెలుసా ఇక అది వచ్చిందంటే ఇక తిరిగే ఉండదండి అది చాలా కాస్ట్లీ ఉంటుంది డెఫినెట్గా అది మాత్రం నిజం యాపిల్ ఇంక్ రెండు వేల ఇరవై కల్లా మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు విడుదల చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది అనమాట ఎలక్ట్రిక్ వాహన తయారీ కోసం ఆరేళ్ల క్రితం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి టైటన్ ఇకపై మరింత స్పీడ్ అందుకుంది వెయ్యి మంది ఉద్యోగులతో సాఫ్ట్వేర్ అభివృద్ధి షురు చేసింది బ్యాటరీ తయారీలో ఆధునిక టెక్నాలజీని ప్రయోగం చేస్తుంది మొత్తానికైతే ఐఫోన్ల దిగ్గజం ఆటోమేటివ్ మార్కెట్లోకి ప్రవేశించినందుకు సన్నద్ధమవుతున్నారనమాట కంగ్రాచ్యులేషన్స్ ఇంకేంది ఆ డెఫినెట్గా ఆ కార్లోనే మనం ఛార్జర్ పెట్టుకోవచ్చు ఆ కార్లోనే యాపిల్ వాచ్ పెట్టుకోవచ్చు ఆ కార్లోనే అన్నీ ఉంటాయి దానికి కనెక్ట్ ఇంకా సిరి ఉంటుంది బోల్డ్ అంతా ఫన్ ఉంటుందన్నమాట ఆ కార్లతోటి బట్ ఆ కార్ ఎలా ఉంటుంది ఏంటి ఆ కార్ డిజైన్ ఏంటి నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాలని చెప్పేసి ఓకే మై డియర్ మామీజ్ అండ్ మామీస్ అలాగే యాపిల్ కాల్ గురించి తిన్నాము యాపిల్ కాల్ గురించి విన్నాము మనం ఏందో అన్నీ మధ్య తిన్నాము వస్తుంది రోజు రెండు లవంగాలు తినొచ్చుగా అలాగే రోజు రెండు లవంగాలు నాకు కూడా ఇవ్వచ్చుగా ఈ లవంగాల వల్ల అధిక కొవ్వును కరిగిస్తుంది ఎముకలు దృఢంగా ఉంటాయి వికారం తగ్గిస్తుంది బీపీ కంట్రోల్ చేస్తుంది పళ్ళు చిగుళ్ళను రక్షిస్తాయి జలుబు దగ్గుకు చాలా మంచిది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది నొప్పు వాపు మంటల్ని తగ్గిస్తుంది అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది బ్రీత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో డెఫినెట్ అంటే నేను ఎక్కువగా ఇలా అది తింటూ ఉంటాను బట్ డెఫినెట్గా లవంగాలు ఖచ్చితంగా తినాల్సిందనమాట ఓకే ఇక తొమ్మిది నుండి ఒకటి తీసేస్తే పదవుతుంది అని చెప్పేసి ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే దాని గురించి మనం మాట్లాడము తొమ్మిది నుండి పది ఒకటి తీసింది అంటే రోమన్ లెటర్స్లో తొమ్మిది రాయండి ఒకటి పెట్టి పక్కన ఎక్స్ రాయండి ఇప్పుడు ఎంత అయ్యింది తొమ్మిది ఇప్పుడు ఇందులో చాలు వన్ తీసేయండి ఏముంది అక్కడ పది ఉంది దట్ ఈస్ ద ఆల్సర్ ఓకే అలాగే ఇక మీరు తిరుపతికి వెళ్ళారా లేకుంటే ఇంకెక్కడన్నా భద్రాచలం వెళ్ళారా శ్రీశైలం వెళ్తున్నారా యాదాద్రి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారు హుండీలో ఏమేస్తున్నారు ఆ హుండీలో ఏమేస్తాం మావా మనం ఎంత మొక్కుకుంటే వేస్తాం ఓకే మాహా అంటే ఓ వేస్తారు ఓకే కానీ ఏకంగా మీ ఇల్లు అయితే రాసేయారు కదా కానీ ఒక వింత జరిగింది జనగామ జిల్లా జీడికల్ శ్రీరామచంద్రస్వామికి ఓ భక్తురాలు తన ఇంటినే రాసిచ్చిందనమాట హైదరాబాదులోని సైదాబాద్కు చెందినటువంటి లిఖిత అనే భక్తురాలు ట్వంటీ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్పై తాను నివాసం ఉంటున్నటువంటి ఇంటిని శ్రీరామచంద్రుడికి విరాళంగా ఇస్తున్నట్టు రాసి హుండీలో వేసిందనమాట సాక్షిగా భర్త జానకిరామ్ సంతకం ఉంది హుండీ లెక్కిస్తుండగా బయటపడినటువంటి బాండు పేపర్లపై అధికారులు ఆరాధిస్తున్నారు అధికారులు చేరు వచ్చిన తర్వాత హైదరాబాద్లోని సైదాబాద్ దగ్గరికి వెళ్ళారు మరి ఈమె ఇల్లు నిజమే నిజంగానే ఉందా లేదా ఇల్లు రాసిస్తారా ఏంటి ఇవన్నీ కూడా ఆరా తీస్తూ ఉన్నారనమాట ఓకే ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నారు ఆమెను కూడా ఆరాధిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత గొప్ప భక్తురాలు ఎక్కడ ఉంటుందండి ఇల్లు రాసియడం ఏంటండి బట్ అయినా కూడా అలా చేస్తారు ఒక్కసారి నమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే ఇల్లు ఏంటండి వాళ్ళని వాళ్ళే రాసేసుకోవచ్చు నేను ఎప్పుడూ అంటున్నాను మా బేబీకి బేబీ నేను రాసివనా రాసివనా అని చెప్పేసి నువ్వు ఏం రాసియోవు నాకు తలనొప్పి తీసుకొచ్చి జండబాబు రాయడం నేను పాప్తగా రాసిస్తా అని చెప్పేసి వినదే అసలే నేను చెప్పిన బేబీ మనకు ఇరవై ఎకరాలు ఆస్తుంది అది కూడా రాసిస్తా అని చెప్పేసి నంబరు ఎనివే ఇక రేపు తెల్లారిన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం బేబీ వస్తా అన్నది ఎగ్జాక్ట్లీ వస్తా అన్నది ఇంకా రాలేదు ఎక్కడ పోయింది ఏంటి అక్కడ కలుస్తా ఉంటుంది ఇక్కడ కలుస్తా ఉంటుంది అటు రాదు ఇటు రాదు నేను వస్తాను చూడు అంటది అక్కడికి వెళ్ళి మనం నిలబడాలి ఆమె రాదు వెయిట్ చేయాలి కాల్ చేస్తే ఎక్కడున్నామంటే ఎక్కడికి రా నేను రావట్లేదు అంటది అసలు వస్తుందా రాదా మళ్ళీ ఒకసారి రీసెంట్గా ఏమన్నా తెలుసా గట్టు మీద కలుస్తా అని చెప్పేసి అన్నది ఈమె నిజంగానే గట్టు మీద కలుస్తుంది కావచ్చు అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ కూడా అక్కడనే తీసుకొని వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఆ గట్టుకి గట్టు దగ్గర కూర్చున్నాను గట్టు మీద కూర్చున్నాను ఇంకా రాదు ఏం రాదు లాస్ట్కు చక్కగా తీసుకెళ్ళిన లంచ్ అంతా తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి మళ్ళీ రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలకు మీ దగ్గరికి వస్తాను స్టే టిఎమ్